అన్ని పురుగులు ఒకదేరే కోవిడ్ కి వాటర్ ఎక్కువ వేయాలి. వాటర్ ఎక్కువ వేస్తే మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాం కదా, అవి బయట తిరుగుతున్నాయి. పేపర్ పైకి వచ్చినాయి, దాని ఇష్టంగా తిరిగి ఇంట్లోకి వచ్చేసినాయి. దీనికి అర్థమైంది తెలుసా, మనం అది ఏమంటారు కాదు, మనం హైజీన్ గా లేము, సరిగా కడుకుంటలేము అని ఇంట్లోకి వచ్చేసినాయి. అదేంది బ్రౌన్ అయిపోయింది గ్రీన్ కదా. బాగానే ఉంది. అది అబ్బాయి నా పికాసా పంపిస్తున్నాడు కాంపిటీషన్ కి. దాంట్లో వెతుక్కోవాలి ఏమేమి ఉన్నాయి అట్లా అనేసి అంత వెతుక్కోవాలి. డిస్క్రిప్షన్ ఇస్తాడు అది ఎగ్జాక్ట్ రేవంత్ తో ఇన్స్పైర్ అయినట్టు. ఇద్దరు టాలెంట్ బయట పెడతారు. నిన్న కాంపిటీషన్ వచ్చిన పైసలు అన్ని కోవిడ్ కి దానం చేస్తాను చెప్పిన. ఓకే రైతుంది చూడు, లాస్ట్ అయిపోయినాక చూడు. పెయింటింగ్ వేసేటప్పుడు ఎవరైనా ఏంది అట్లా చేస్తున్నాడు తర్వాత వావ్ అంటారు. ఈ వీడియో ఫస్ట్ టైం షేర్ చేయాలని అనుకుంటా. This is my first painting which I learned in summer camp in my childhood. Childhood? Yeah. Oh my god, it's so much fun. అన్ని కలర్స్ బ్రౌన్ చేస్తున్నాం. ఆడ పెట్టిన వాటర్ ఎందుకు టిప్ చేసుకోవచ్చుగా. కోవిడ్ వైరస్ చూస్తావా ఇప్పుడు? వైరస్ ఇది వైరస్ గ్రీన్ వన్ బ్రౌన్ వన్ ఇస్ వైరస్ మొత్తం కలిపి వైరస్. అది కొన్ని కొమ్ములు వస్తాయి. ఓ వైరస్కి ఏమంటారు అంటే ఇది లేదు ఇలానే ఉంటుంది అని. అది ఎలా ఉండొచ్చు, ఏ కలర్ అయినా ఉండొచ్చు, ఏ కలర్ అయినా ఉండొచ్చు. వాళ్ళ డిజైన్ చెప్పి డిఫరెంట్
డిఫరెంట్ ఎమోషన్స్ ఇన్ సింగిల్ పర్సన్. సో అందుకే డిఫరెంట్ డిఫరెంట్ అండర్ సార్. అక్కడ ఏదైనా కలర్ డిఫరెన్స్ తెలుస్తుందా అని ఒకటి కలర్ అయిపోయినా. అవును అది వాష్ చేసుకొని యూజ్ చేయొచ్చు కదా. నీకు ఎల్లో కలర్ కావాలా? అది వాష్ అయ్యి కంప్లీట్గా అప్పుడు వస్తా. లేకపోతే కొత్త బ్రష్ తీసుకో. బాగా వచ్చిందా? డస్ ఇట్ లుక్ కలర్ఫుల్? యా. ఐ ఫౌండ్ మై చైల్డ్హుడ్ పెయింటింగ్స్ అని పెట్టాలి. మస్తు వచ్చింది. నువ్వు ఫీల్ అయితే సరిపోదు ఆడియన్స్ చెప్పాలి. నిజంగా బాగుంది దివ్యా, ఆ పెయింటింగ్ ఎట్లుంది? ఏం అర్థం ఎట్లేదు ఉంది ఏం చేస్తున్నది చూడు, ఎంత కలర్ఫుల్ ఉంది. ఇవన్నీ ఎమోషన్స్ అన్నమాట. కలర్స్ నీలో ఎమోషన్స్? యా. అంటే ఏమేమి కలర్స్ ఏమేమి ఇండికేట్ చేస్తున్నాయి? ఎల్లో అంటే పీస్. పీసా? కొంచెం పీస్ శాంతం. గ్రీన్ అంటే, ఎల్లో అంటే హ్యాపీనెస్, గ్రీన్ అంటే పీస్. ఓకే. హ్యాపీనెస్, పీస్. రెడ్ అంటే అగ్రెషన్. ఓ, రెడ్ చాలా ఉంది. యు ఆర్ వెరీ అగ్రెసివ్. yes, I am so aggressive. ఈ యాపిల్ వల్లనే, యాపిల్ ఓకే సతాయిస్తుంది నన్ను. అలా మరి ఎందుకు ఇట్లా అంతా గజిపిచ్చి ఉంది? ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక ఎల్లో, ఇక్కడ ఒక గ్రీన్, అట్లా గీసుకోవచ్చు కదా. ఇట్లా గజిపిచ్చి ఎందుకు గీయాలి మరి? అంటే అవన్నీ ఉండడం, ఇవన్నీ ఎమోషన్స్ కలిసి ఉంటేనే అదొక ఏమంటారు కంప్లీట్ ఫిగర్ అన్నట్టు, కంప్లీట్ హ్యూమన్. ఓకే. సో అన్ని కలగల్పిన ఫీలింగ్స్ అన్నమాట. అట్లాంటప్పుడు అన్ని కలిపి పెట్టి చేసుకోవాలి, ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకు కలిపియాలి? నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా. నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కదా. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా.